బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పాటేకర్ పై ఆరోపణల తర్వాత తనుశ్రీ పేరు మార్మోగిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది నటీమణులు తనుశ్రీకి మద్దతు తెలుపగా రాఖీ సావంత్ మాత్రం వ్యతిరేకించింది. తనుశ్రీ స్వలింగ సంపర్కురాలని, పార్టీల్లో ఆమె డ్రగ్స్ తీసుకుంటుందంటూ రాఖీ ఆరోపణలు చేసింది. తనుశ్రీ చాలా సందర్భాల్లో తన రహస్య భాగాలను టచ్ చేసిందని, ఓ దశాబ్దం కిందట ఆమె తనపై అత్యాచారానికి పాల్పడిందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో తనుశ్రీ రాఖీ సావంత్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనుశ్రీ మాట్లాడుతూ, రాఖీ సావంత్ మహిళ కాదని, ఆమె లింగ మార్పిడితో స్త్రీగా మారిందంటూ నటి తనుశ్రీ దత్త వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రాఖీ సావంత్ ట్రాన్స్ జెండర్ అని, ఈ విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసని తెలిపింది. రాఖీ సావంత్ కాస్టింగ్ కౌచ్ కు మద్దతు ఇస్తుందని, తనకు ఎవరైనా అవకాశాలిస్తే వారికి సహకరించేందుకు ఆమె సిద్ధమేనని గతంలో తెలిపిందని తనుశ్రీ పేర్కొంది. తనపై అనవసర ఆరోపణలు చేస్తూ తన స్థాయిని తానే తగ్గించుకుంటుందని తనుశ్రీ దత్త తెలిపింది. ఇటీవలే రాఖీ సావంత్ ఓ వినూత్నమైన పోస్ట్ చేసింది. అమ్మాయిలు రేప్ గా గురి కాకుండా ఉండేందుకు ఏం చేయాలి అని ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో తను పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో అసభ్యకరంగా ఉండడంతో ఆడదానివై నువ్వు ఇలా చేయొచ్చా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.